రాజమండ్రి జైల్లో నాలుగు గోడల మధ్య పరిమితం చేసిన తర్వాత రాజమండ్రిలో నెల్లూరు కంటే కూడా విపరీతమైనటువంటి ఎండ వేడి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి ఇచ్చినట్టు స్నేహ బ్లాక్లో కూడా డైరెక్ట్గా ఎండ సూర్యకిరణాలు పడేటువంటి పరిస్థితులు అని చెప్పేసి చెప్తున్నారు. ఉక్కపోత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆయన వాడేటటువంటి ఆయనకు వచ్చేటువంటి నీరు కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా క్లీన్ చేయకుండా నొలకలతోనూ కలుషితమైనటువంటి నీరు వస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. దోమలు అయితే తొలి రోజు నుంచి కూడా విపరీతమైనటువంటి దోమలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ జైల్లో బాబు గారు జాయిన్ అయిన కొత్తల్లోనే డెంగ్యూ వ్యాధితో కూడా ఆ ఖైదీ మరణించడం కూడా మనం పేపర్లో చదివాం. ఇటువంటి శానిటేషన్కి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఆ జైల్లో ఉన్నాయి. మనం చూసాం గవర్నమెంట్ హాస్పిటల్స్లో శానిటేషన్ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అటువంటి జైల్లో సాధారణమైనటువంటి జైల్లో శానిటేషన్ ఏ విధంగా ఉంటుందనేది డెఫినెట్గా ప్రశ్నార్థకమే. ఆయన చెప్పాడు నాకు డిహైడ్రేషన్ ఉంది, నాకు ఆరోగ్యం సమస్య ఉంది అని చెప్పేసి చెప్తే డిహైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్ ఇచ్చినామని చెప్పేసి జైలు అధికారులు చెప్తున్నారు. అట్లనే ఆయన బరువు తగ్గినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. రోజు చూసేటువంటి వాళ్ళకు తెలుస్తాం ఆయన బరువు తగ్గినాడు. బరువు తగ్గితే ఆయనకుండేటువంటి వయసుకి 74 సంవత్సరాల వయసులో ఒక్క నెలలో అంత బరువు తగ్గడం అనేటువంటిది మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు, అందులో వృద్ధుడు ఆయన 74 సంవత్సరాలు. 74 సంవత్సరాలు వృద్ధులు, అప్పుడే పుట్టినటువంటి పసిగందు బిడ్డలు ఒకటే ఆరోగ్యపరంగా మనం చూసినట్టయితే ఇద్దరిలో కూడా శక్తి ఉండదు, రెసిస్టెన్స్ ఉండదు, ఆ విధంగా తగ్గకూడదు. డయాబెటీస్ వ్యాధితో ఆయన చాలా కాలంగా బాధపడుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యాధులు ఉండేటటువంటి ఆయనను కుంటిసాకులు ఏదో మేము చూసుకుంటున్నాం, ఆరోగ్యం బాగుంది, ఆయన రక్షణ బాగుంది, మేము అన్నీ అందిస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన్ను మంచి వైద్య సేవలో ఉండే విధంగా ఉండేటువంటి చోటుకు తరలించాలా, ఆయనకు నిశితమంగా పరీక్షించాలా, అన్నీ పరీక్షలు చేయాలి. ఆయన బీపీ పరిస్థితి ఏంటి, తర్వాత షుగర్ ఏ విధంగా ఉంది, గుండె పరిస్థితి ఏమిటి, లంగ్స్ ఏమిటి, నరాలకు సంబంధించి స్ట్రెస్లో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, వయసు, ఇవన్నీ తీసుకొని ఆయనలో ప్రతి పార్ట్ ఒక జనరల్ బాడీ చెకప్ లాగా చేసి ఆయన ఆరోగ్యానికి పూర్తి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఆయన ఆరోగ్యానికి భద్రత కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. మినిమషాలు లెక్క పెట్టుకుంటూ చూస్తాం చేస్తామని గడిచిపోయిన తర్వాత ఇట్లయిపోయింది అట్లయిపోయింది మా చేసామంట మాత్రం కరెక్ట్ కాదు. ఈ క్షణమే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఆయనకి అత్యున్నతమైనటువంటి వైద్య సేవల్ని అందించి తెలుగు ప్రజలందరూ కూడా ఆందోళన తగ్గించాలని చెప్పేసి ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆయన వెయిట్ 72 కిలోలు. 72 కిలోలు ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం 66, 67 కిలోలు, 68 కిలోలు ఉన్నట్టుగా వాళ్ళు ఈరోజు జైలు సూపరింటెండెంట్ చెప్తున్నారు. తేడా చూసినట్టయితే వ్యత్యాసం 4 కిలోలు 5 కిలోలు ఖచ్చితంగా కనిపిస్తాం. కుటుంబ సభ్యులు చెప్పేటువంటి వెయిట్ 72 కిలోలు. ఆయన ప్రతిరోజు వెయిట్ చూసుకుంటాడు. ఆయన పూట పూట కూడా ఆయనకి ఇచ్చేటువంటి క్యాలరీస్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, ఆహారం కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఆయన ప్రత్యేకమైనటువంటి నిపుణుల చేత ఇవ్వబడుతుంది. వెయిట్ కూడా ఎవ్రీడే చూస్తారు, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, అన్నీ కూడా ఎవ్రీడే మానిటర్ చేస్తారు. ఆయన ప్రత్యేకమైనటువంటి సేవల్ని భువనేశ్వర్ గారు దగ్గర నుండి చూసుకుంటారు, డైటీషియన్స్ కూడా అదేవిధంగా దగ్గరుండి చూసుకుంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి దినచర్య.